దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో ఇరుక్కుని రాజకీయంగా ఉనికి కోల్పోయిన మాజీ మంత్రి ప్రస్తుతం పక్కచూపులు చూస్తున్నారా? అధికార పార్టీలో ఉన్నప్పటికీ సంతృప్తిగా లేరా? కొత్తగూటిలో లెక్కలు ఏం చెబుతున్నాయి? ఎవరా మాజీ మంత్రి? ఏమా కథ? సి కృష్ణ యాదవ్ ఒకప్పుడు హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఈ మాజీ మంత్రి. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణ యాదవ్ లెక్కే వేరు. కానీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ స్టాంపుల కుంభకోణంలో ఇరుక్కొని పొలిటికల్ స్క్రీన్ నుంచి తెరుమరుగయ్యారు. కొన్నాళ్ళు జైల్లో ఉన్నారు కూడా. రాజకీయంగా ఉనికిలో లేకుండా పోయారు కృష్ణ యాదవ్. ఆ కేసు నుంచి బయటపడి తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయినా ఈ మాజీ మంత్రికి ఎక్కడో తేడా కొడుతుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నారు కృష్ణ యాదవ్. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో కృష్ణ యాదవ్ ఎంత చెబితే అంత అన్నట్టు ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆయన్ని పట్టించుకునే వాళ్లే లేరు. అందుకే రాజకీయ భవిష్యత్ కోసం పక్కచూపులు చూస్తున్నారనే చర్చ జరుగుతుంటాయి. గతంలో హిమాయత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉండేవారు కృష్ణ యాదవ్. ఇప్పుడు హిమాయత్ నియోజకవర్గం లేదు. నియోజకవర్గాల పునర్విభజనలో రద్దయింది. ఇంతలో కేసులో ఇరుక్కొని జైలుకెళ్లడంతో అనుచరులు చెల్లా చెదురయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారట ఈ మాజీ మంత్రి. అయితే టీఆర్ఎస్ లో టికెట్ వస్తుందో రాదో అనే అనుమానాలున్నాయట. అందుకే టీఆర్ఎస్ ను వీడే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో భేటీ అయ్యారు కృష్ణ యాదవ్. బీజేపీలో చేరే విషయంలో చర్చ జరిగినట్టు టాక్. అంబర్పేట టికెట్ ఇస్తే కాషాయ కండువా కప్పుకుంటానని కృష్ణ యాదవ్ చెప్పారట. ప్రస్తుతం ఈ అంశం బీజేపీ అధిష్టానం దగ్గర పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి అంబర్పేట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీటు. గతంలో ఆయనే అంబర్పేట ఎమ్మెల్యే. 2018లో ఓడిన తర్వాత సికింద్రాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేసి ఎంపీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కిషన్ రెడ్డి అంబర్పేట నుంచి పోటీ చేస్తారో లేదో తెలియదు. ఒకవేళ ఎంపీగానే మళ్లీ పోటీ చేస్తే అంబర్పేట సీటు ఖాళీగా ఉంటుందని, అందుకే అక్కడ ఖర్చు వేసే ఆలోచనలో కృష్ణ యాదవ్ ఉన్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. అంబర్పేట వైపు కృష్ణ యాదవ్ చూడటానికి కొన్ని లెక్కలున్నాయట. పాత హిమాయత్ నగర్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు పునర్విభజనలో అంబర్పేటలో కలిశాయి. పైగా యాదవ సామాజిక వర్గం ఓట్లు కూడా అంబర్పేటలో ఎక్కువగా ఉన్నాయట. అందుకే అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తే కులాల లెక్కలు, బీజేపీ హవా కలిసి వస్తుందనే అంచనాల్లో ఉన్నారట కృష్ణ యాదవ్. అయితే అంబర్పేట సీట్ ఇవ్వడానికి బీజేపీ నిరాకరిస్తే మాజీ మంత్రి ఏం చేస్తారన్నది ప్రశ్నే. మరి ఈటల రాయబారం కృష్ణ యాదవ్కు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.